శ్రీమతి అరుణ గారికి, గౌరవనీయులు మన ఎస్కాబ్ అధ్యక్షులు కొండూరి రవీంద్రరావు గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిఎంఎన్హెచ్ఓ గారు, మన మున్సిపల్ చైర్మన్ కళ గారు, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు, స్థానిక కౌన్సిలర్ సత్యనారాయణ గారు, కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, స్వాగతం. కరోనా వ్యాధి తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొన్ని కార్యక్రమాలు, కొన్ని ప్రత్యేక కార్యాచరణ కూడా ఈరోజు పెరుగుతున్న ఉధృతిని దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా మొదటిది మన సిరిసిల్ల ఏరియా హాస్పిటల్లో, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఒక ప్రత్యేక 50 పడకల కరోనా వార్డును, ఆ 50 పడకల్లో ఒక 10 ప్రత్యేకంగా ఐసీయూతో కూడిన వార్డును ఓపెన్ చేసుకున్నాం. ఈ 50 పడకలన్నింటికీ కూడా ఆక్సిజన్ లైన్ కూడా పూర్తి స్థాయిలో వేసుకోవడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఎవరికైతే అత్యవసరమైన చికిత్స అవసరమో, హాస్పిటలైజేషన్ అవసరమో, వారిని తప్పకుండా హాస్పిటల్లో కాపాడుకునే దానికి ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఒక 5 అంబులెన్సులు, అందులో ఒక అంబులెన్సు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్తో, అంటే ఒక వెంటిలేటర్ సహితంగా ఉండే ఒక అంబులెన్సు, మిగతా 4 అంబులెన్సులు కూడా బేసిక్ లైఫ్ సపోర్ట్, అందులో కూడా ఆక్సిజన్ లైన్ ఇవన్నీ ఉంటాయి. అట్లాంటి ఒక 5 అంబులెన్సులు కూడా ఈరోజు హాస్పిటల్కు అందించడం జరిగింది. వాటికి సంబంధించిన సిబ్బందిని కూడా రిక్రూట్మెంట్ కూడా చేయడం జరిగింది. వీటితో పాటు మన డిఎంఎన్హెచ్ఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, టెస్కాప్ చైర్మన్ గారు, మన స్థానిక ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు, అక్కడ ఉండే వైద్య సిబ్బందితో దాదాపు ఒక గంట సేపు సమీక్షా సమావేశం కూడా నిర్వహించుకున్నాం. మన ఆసుపత్రిలో, మన జిల్లాలో ప్రస్తుతమున్న ఈ పరిస్థితుల్లో ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఏంటి, ఏమేం చేస్తే ప్రజలకు మరింత ధైర్యాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇవ్వగలుగుతామనే ఆలోచన డీటెయిల్గా చేసుకున్నాం. అందులో భాగంగా మన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఏదైతే ఉందో జిల్లా ఏరియా హాస్పిటల్లో, దానికి సంబంధించి ఒక 2 కోట్ల 8 లక్షల రూపాయలు, సారీ 2 కోట్ల 28 లక్షల రూపాయలు మనం సిఎస్ఆర్ నిధుల రూపంలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీకి వెంటనే రేపు సాయంత్రం లోపల అందజేస్తామని చెప్పి కూడా వారికి తెలియజేయడం జరిగింది. తద్వారా ఇక్కడ శానిటేషన్ సిబ్బంది కానీ, ఇంకా ఇతర అవుట్సోర్సింగ్ సిబ్బంది కానీ, వారికి ఎవరికైనా ఏమైనా తాత్కాలికంగా ఇబ్బందులున్నా, అదనంగా సిబ్బంది నియమించుకోవాల్సి వచ్చినా, రాబోయే 6 నెలల పాటు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి మరి ఆర్థిక పరమైన అవాంతరాలు లేకుండా వెంటనే నిర్ణయాలు తీసుకునే విధంగా జెడ్పీ చైర్మన్ గారు, టెస్కాప్ చైర్మన్ గారు, వారి స్థాయిలోనే మన డిఎంఎన్హెచ్ఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, వీరి స్థాయిలో నిర్ణయం తీసుకునే విధంగా అక్కడ ఒక డెసిషన్ తీసుకున్నాం. ఈ 2 కోట్ల 28 లక్షల్లో నేను నా వంతుగా ఒక 20 లక్షలు మన హాస్పిటల్కి నేను ఈరోజు డొనేట్ చేస్తా ఉన్నాను. నా చెక్ కూడా ఇప్పుడు జెడ్పీ చైర్మన్ గారు, మన చైర్మన్ గారు, వారికి నేను అందజేస్తాను. తర్వాత ఇది కాకుండా గౌరవ చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడి, జిల్లా కలెక్టర్ దగ్గర కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశం ఇచ్చినారో దానికి అనుగుణంగా ఒక 2-2.5 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా పెట్టినట్టయితే, డిఎంఎన్హెచ్ఓ గారు మన జిల్లాలోని అన్ని 16 పిహెచ్సీలు, ఆ పిహెచ్సీల స్థాయిలో టెస్టింగ్ పెంచడం కానీ, ల్యాబ్ టెక్నీషియన్లను అదనంగా హైర్ చేసుకోవడం కానీ, జిల్లాలో అవసరమైతే రోజుకు 1000 టెస్టులు చేసే విధంగా స్థాయిని, సామర్థ్యాన్ని పెంచాలని చెప్పి కూడా డిఎంఎన్హెచ్ఓ గారికి సూచించడం జరిగింది. అవసరమైతే ఇప్పుడు మనం ఇచ్చిన అంబులెన్సులు కూడా అత్యవసర పరిస్థితి లేకపోతే వాటిని కూడా ఈ మొబైల్ టెస్టింగ్ కూడా వాడుకోమని చెప్పి కూడా డిఎంఎన్హెచ్ఓ గారికి సూచించడం జరిగింది. తద్వారా మొత్తం జిల్లాలో 16 మనకు ఏవైతే పిహెచ్సీలు ఉన్నాయో వాటికి రోజుకి 50 టెస్టులు అక్కడ చేసే విధంగా, ఏరియా హాస్పిటల్లో కూడా మరి రోజుకు కనీసం ఒక 200 నుంచి 250 టెస్టులు చేసే విధంగా, మొత్తంగా రోజుకు 1000 టెస్టులు అయినా చేసే పరిస్థితికి మనం చేరుకోవాలన్న ఆలోచన చేస్తూ ఉన్నాం. వీటితో పాటు ఈరోజు మన సిరిసిల్ల పట్టణ పరిధిలోని ఈ సర్దాపూర్లో ఏదైతే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉందో, ఎట్లాగూ ఎడ్యుకేషన్ అంతా కూడా విరామమే ఉంది కాబట్టి, అన్ని బందే ఉన్నాయి కాబట్టి, దీనిలో ఒక 32 పడకలతో మొదటి విడత ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సిరిసిల్ల పట్టణంలో కానీ, వేములవాడలో కానీ, మన ఇక్కడ ఉండే జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల్లో కానీ ఎవరికైనా ఇబ్బంది ఉండి ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఉంటే, ఇళ్లలో ప్రత్యేకంగా హోమ్ ఐసోలేషన్ అవకాశం లేకపోతే వారిని ఇక్కడ తీసుకొని రావడం,
ఇక్కడ తీవ్రత పరిస్థితి ఎక్కువగా ఉంటే హాస్పిటల్కి తరలించడం, ఈ రకంగా ఆ కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఇక్కడ హోమ్ ఐసోలేషన్ లో ఉండే ప్రతి ఒక్కరికి ప్రస్తుతం సిరిసిల్ల జిల్లాలో మనకు 500 ఇప్పటికే 592 కేసులు వస్తే అందులో 427 మాత్రం ఇప్పుడు యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. నేను డిఎంఎండిహెచ్ఓ గారికి సూచించాను, ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే యాక్టివ్ కరోనా పేషెంట్స్ ఉన్నారో వారందరికీ హోమ్ ఐసోలేషన్ కిట్లు అందరికీ అందజేస్తాం. ఈరోజు ఇప్పుడే ఇక్కడ 300 కిట్లు ఇక్కడ ఈరోజు ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అందులో అన్నీ కూడా ఉన్నాయి, 17 రోజులకు సరిపడ అంటే 3 వారాలకు సరిపడ అన్నీ ఉన్నాయి. అందులో మాస్కులు కానీ, మందులు కానీ, శానిటైజర్లు కానీ, లేదా ఇంకా ఇతరత్ర ఒక 13-14 రకాల వస్తువులు అందులో ఉన్నాయి. జింక్ టాబ్లెట్లు అంటే, కాల్షియం అంటే, తర్వాత వాళ్ళకి ఆఖరికి స్టీమ్ పెట్టుకోవాలంటే పెట్టుకునే హీటర్తో సహా అన్నీ కూడా మరి ప్రభుత్వ పరంగానే సమకూర్చి వాటన్నిటిని కూడా ఈ రూమ్లలో కూడా ఏర్పాటు చేసినాము. ఇప్పుడు 32 పడకలతో స్టార్ట్ చేసినాము ఐసోలేషన్ వార్డు. ఇంకా అవసరమైతే ఇక్కడే మరొక 50 దాకా యాడ్ చేసే అవకాశం కూడా ఇక్కడే ఉంది. అంటే దాదాపు ఒక 84 దాదాపు ఒక 82-84 మందిని ఇక్కడ ఇక్కడే అకామిడేట్ చేయవచ్చు. వీటితో పాటు భవిష్యత్తులో అవసరం పడితే ఇప్పటికే డిఎంఎండిహెచ్ఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఒక 6,000 మందికి వివిధ ప్రాంతాల్లో ఐసోలేషన్ కూడా మరి చేయవచ్చు అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి 6,000 ఎట్లా అని మీరు అడగచ్చు. ఉదాహరణకి మండేపల్లిలో మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపు పూర్తయినాయి, 99% అయిపోయింది. ఇంకొక 1% మిగిలింది, దాన్ని కూడా అవసరమైతే కన్వర్ట్ చేసుకుంటాం. అంటే ఒకవేళ అత్యవసర పరిస్థితి వస్తే అక్కడ ఒకటే దగ్గర మనకు 1,200 పైసలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి, ఒకటే దగ్గర అకామిడేట్ చేయొచ్చు. అట్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపు మన మన నియోజకవర్గంలో, మన జిల్లాలో 3,000 పైసలకు కంప్లీట్ అయినాయి. వాటన్నిటిని కూడా వాడుకోవచ్చు. వాటితో పాటు స్కూళ్ళు, పాఠశాలలు, కళాశాలలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, అంటే ఇందులో వేషజానికి పోకుండా ప్రజలందరితో కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనకున్న పరిస్థితి దృష్ట్యా, మనకున్న పరిస్థితి తీవ్రత దృష్ట్యా తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయాల్లో మనం ఎక్కడ వాళ్ళం అక్కడ మనం ముందుండి అందరినీ కూడా కలుపుకొని ఎక్కడ ఎవరి మీద కూడా, అంటే కరోనా వస్తే అదేదో మరి ఏదో దారుణమైన ఇబ్బంది వచ్చిందన్నట్టు కాకుండా, స్టిగ్మటైజ్ చేయకుండా ప్రజలు కూడా సహకరించాలి. ఎక్కడన్నా ఇప్పుడు మన ఇంట్లోనే ఎవరికి వచ్చింది అనుకోండి, మన ఇంట్లోనే ఎవరికైనా వస్తే వాళ్ళని ఎట్లయితే జాగ్రత్తగా చూసుకుంటామో, మన వాడకట్లో ఎవరికైనా వచ్చినా కూడా వాళ్ళని వెలేసినట్టు చూడకుండా కలుపుకపోయేటట్టు అందరినీ కూడా మంచి, ఎవరికైనా అంటొచ్చు ఎవరికైనా రావచ్చు, అది వీళ్ళకు వాళ్ళకు అని లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారికి వచ్చింది, కర్ణాటక సీఎం గారికి వచ్చింది, మధ్యప్రదేశ్ సీఎం గారికి వచ్చినది, ఒకరిద్దరు కాదు. మీరు చూసినారు యూపీలో ఒక మంత్రి గారు చనిపోయినారు, అంటే దీనికి ఎవరు అతీతం కాదు. ప్రధానమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరు అతీతం కాదు, సామాన్యులు. పెద్ద చిన్న అన్న తేడా లేదు, ఇందులో ఏ రకమైన ఇది కూడా లేదు, వివక్ష లేదు. కాబట్టి ఎవరికైనా రావచ్చు అని తెలిసినప్పుడు పక్కింటి వారికి వచ్చింది లేదా మా వాడకట్లో ఊరికి వచ్చిందని వాళ్ళని వెలివేసినట్టు చూసిన దానికంటే మనం కూడా మానవతా కోణంలో మన ఇంట్లో వాళ్ళకి వచ్చినప్పుడు మనం ఎట్లయితే స్పందిస్తామో, అవుట్ ఆఫ్ ద వే పోయి మనం వాళ్ళని ఆదుకుంటామో, అదే పద్ధతుల్లో మన ఊర్లో ఎవరికైనా వచ్చినా, మన వాడకట్టులో, మన బస్తీలో ఎవరికైనా వచ్చినా అట్లే చూడాలి తప్ప దయచేసి ఇట్లా వెలేసినట్టు చూసే విధంగా మనం చేయడం మంచిది కాదనే మాట కూడా నేను మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.